చింత గారు స్టార్టా? చింత గారు దీని ఇదేం కూర తెలుసు మీకు? చింత గారు దీన్ని గుర్తుపెట్టారా? చెప్పండి. నెత్తి కూర చూడండి ఎంత బాగుందో. మీరు అందుకే రోజు చెప్పుకుంటారు, రోజు కట్ చేయండి ముదిరిపోక. నేను చింత గారు ఇదేంటి తెలుసా? కొత్తిమీర. ఆ పక్కన ఏంటో తెలుసా మీకు? లెట్యూస్. చింతగా ఈరోజు ఏం చెప్తా ఉంటాం మనము, ఇలా కొత్తిమీర ఎలా పెంచుకోవాలో దేవుడి నుంచి చేర్చుకుద్దాం. ఓకేనా? దానికోసం ఏం కావాలంటే మనకి ధనియాలు, నార్మల్ స్టోర్లో దొరికే ధనియాలు. కానీ నేను రెగ్యులర్గా రైతు మిత్రాల్లో తీసుకుంటానండి, ఎందుకంటే అది ఇవి బాగా జెర్మినేషన్ రేట్ బాగా ఉంటుంది కాబట్టి. సో ఈ ధనియాలు ఏం చేద్దామంటే సరే, ఈ ధనియాని చిన్న ప్లేట్లెస్ పైప్ తీసుకొని అలా రోల్ చేసామంటే స్ప్లిట్ అవుతాయి, రెండు బద్దలుగా అయిపోతాయి. ఇట్లా కూడా వేయచ్చు, కానీ ఒకదానిపైన ఒకటి వచ్చి సరిగా జర్మినేషన్ ఉండదు. సో మనం ఏం చేస్తాం, వీటిని ఇలా రెండుగా అయ్యేలాగా స్లోగా రోల్ చేస్తాం. ఇలా ఇలా చేస్తే రెండు రెండుగా అక్కడక్కడ ఒక మిగిలిపోతాయి, పర్లేదు. మాక్సిమం ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే ముందుగా రెడీ చేసుకొని పొటాటో మిక్స్ ఉంది కదా, పొటాటో మిక్స్, ఈ పొటాటో మిక్స్ ఎట్లా ఉండాలంటే చాలా లూజ్గా ఉండాలి. ఓకే, ఏదైనా రాళ్ళు అలాంటివి ఉంటే తీసేయండి. ఇప్పుడు మనం ఈ విత్తనాలని దీంట్లో స్ప్రెడ్ చేసుకుందాం. చిక్కగా స్ప్రెడ్ చేసుకుందాం, మరి ఒకదానిపైన ఒకటి పడకుండా చాలా చిక్కగా. ఇలా చేసేసుకుందాం. తర్వాత దీనిపైన లైట్గా లైట్ వేట్లో ఉన్న మట్టిని లేదా కంపోస్ట్ని తీసుకొని లైట్గా సీడ్స్ కవర్ అయ్యేలాగా కవర్ చేసుకుందాం. ఇంకా కవర్ అయిపోయిన తర్వాత ఒక స్ప్రేయర్తో లైట్గా కలిపిద్దాం. బాగా తడిచేదాకా ఇలా రోజు మార్చి రోజు మీరు
వాటర్ స్ప్రే చేస్తే చాలు మొలకలు వచ్చేదాకా. ఒక వారం 10 రోజుల్లో మంచిగా మొలకలు వస్తాయి. ఒక 20 to 30 డేస్లో మీకు ఇలాంటి కొత్తిమీర అంటే డైలీ యూస్ పనికి వచ్చే కొత్తిమీర కూడా వచ్చేస్తుంది. ఇలా వారానికి ఒకసారి రిపీట్ చేశారంటే మీకు కంటిన్యూస్గా మీ ఇంట్లో కొత్తిమీర ఉంటుంది. సో దీని డైరీ ప్రోగ్రెస్ నేను రోజు ఇస్తాను మీకు. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే.